మాస్ కమర్షియల్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ పూరి జగన్నాథ్. తనదైన రోజున దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సినిమాల్ని అందించే సత్తా ఉన్న దర్శకుడు. అయితే గత కొంతకాలంగా పూరికి గడ్డు పరిస్థితి నడుస్తోంది. తీసిన ప్రతి సినిమా బొక్కబొర్ల పడుతోంది. ఎన్టీఆర్తో చేసిన టెంపర్ కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. దానికి తోడు జ్యోతిలక్ష్మి డిజాస్టర్ తో పూర్తిగా మునిగిపోయాడు. వరుస ఫ్లాప్ల దృష్ట్యా పూరి బయ్యర్ల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడు. పూరి సినిమా అంటే బయ్యర్లు భయపడిపోతున్నారు. ఎప్పుడు గొప్పగా ఆలోచిస్తాడో, ఎప్పుడు చెత్తగా సినిమా తీస్తాడో చెప్పలేని పరిస్థితి. దాంతో తాజా సినిమా లోఫర్ పై ఫిల్మ్ నగర్ లో ఎవ్వరికీ నమ్మకాలు లేవు. బయ్యర్లు కూడా ఈ సినిమాని లైక్ తీసుకుంటున్నారు. నైజాం లో ఈ సినిమాని 7 కోట్లకు పైచిలక రేటుకు అమ్మేశారని టాక్ వినిపిస్తోంది. అదంతా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి అని తెలుస్తోంది. మరి ముఖ్యంగా ట్రైలర్ ని చూసి అందరూ పెద విరుస్తున్నారు. పూరి స్టైల్ మెరుపులేవి ఈ సినిమాలో కనిపించడం లేదని, అమ్మా నాన్నవు తమిళమ్మాయి, ఏక్ నిరంజన్, చిరుతా సినిమాలు గుర్తుకొస్తున్నాయి తప్ప కొత్తదనం ఏమీ లేదని తేల్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోఫర్ కి బిజినెస్ అవ్వడం, ఈ సినిమాకి ఓపెనింగ్స్ లభించడం కష్టతరంగానే కనిపిస్తోంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే పూరి తన క్రేజ్ ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది.